గవర్నమెంట్కి వచ్చిన ఈ 400 రోజుల్లో గవర్నమెంట్కి వచ్చిన చెడ్డ పేరు అంటే ఏమనుంటే విద్యుత్ గొడవ. దానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఆ కారణాలు అనవసరం. అల్టిమేట్ రిజల్ట్ చూస్తారు. అల్టిమేట్గా రిజల్ట్ అనేది పవర్ కట్ ఉంటే ఈ పవర్ కట్కి ఇది కారణం. చంద్రబాబు టైంలో అయింది, అంతకుముందు మోడీ టైంలో అయింది, లేకపోతే మన్మోహన్ సింగ్ టైంలో అయింది, ఇవన్నీ చెప్పి అవన్నీ నిజమైనప్పటికీ పబ్లిక్ అది అనవసరం. మీరు డెలివరీ చేస్తున్నారా లేదా? విద్యుత్ విషయంలో మాత్రం 4 రోజుల నుంచి పవర్ కట్లు 2 గంటలు నిన్న నాకు తెలిసి నేను వెంటనే ఫోన్ చేసి అడిగాను. వాళ్ళు నాకు కన్విన్సింగ్గానే చెప్పారు ఇవి ఇవి కారణాలనే. నిన్న ఇప్పుడో పేపర్లో కూడా వచ్చింది రేపు నుంచి ఉండదన్నారు. రేపంటే ఇవాళ, ఇవాళ నుంచి ఇంక ఉండదండి, ఎక్కడ అక్కడి నుంచి తెలంగాణ నుంచి తెప్పిస్తున్నాం, బుక్ తెప్పిస్తున్నాం, అది తెప్పిస్తున్నాం అని చెప్పారు. కానీ ఆ కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు, బట్ ఆ టైంలో మాత్రం చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఈ ప్రభుత్వానికి, ఈవేళ మీరు 51% ఆఫ్ ఓట్స్ తోటి అధికారంలోకి వచ్చారు, అవతల టీడీపీ వాళ్ళు నామమాత్రం అయిపోయి 23 సీట్లు ఎన్నో వచ్చాయి. ఇది చూసి మాత్రం మీరు ఇదేదో శాశ్వతం అని అనుకోకండి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. 50% దాటి ఓట్లు వచ్చి ఫస్ట్ పవర్లోకి వచ్చినటువంటి ప్రభుత్వం 1972లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలు అమలు చేయడం కోసమే పెట్టింది ఆవిడ, ఇందిరాగాంధీ. ఆయన వచ్చి ముఖ్యమంత్రి తీసుకుని భూ సంస్కరణలు అమలు చేస్తామనే ప్రామిస్ తోటి ఎలక్షన్కి వెళ్ళాడు. 219 సీట్లు గెలిచాడు, 51% ఓట్లు వచ్చాయి, 9 నెలల్లో దింపేశారు. 9 నెలల్లో దింపేశారు. మళ్ళీ అలాంటి అకేషను 1994లో ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టులు కలిసి వెళ్ళారు, 54% ఓట్లు వచ్చాయి ముగ్గురికి కలిపి, 34 సీట్లు వచ్చాయి సిపిఐ సిపిఎంకి, 213 సీట్లు ఎన్టీ రామారావుకి వచ్చాయి, కాంగ్రెస్కి 26 వచ్చాయి. గుర్తుంది కదా 294 సీట్లో. మళ్ళీ అంతే, సరిగ్గా 9 నెలలకు దింపేశారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, మీకు ఈవేళ ఉన్నటువంటి మెజారిటీ చూసుకుని ఇది శాశ్వతం అని అనుకోకండి. ప్రజల్లో మంచి పేరుతో పాటు మీతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు నమ్మకం కుదర్చాలి. ఈ ముఖ్యమంత్రి నేను చెప్పింది వింటాడు, నాకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్నది ప్రతివాడు ఫీల్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీల్లో అసమ్మతి ఉంటే ఆ పైన ఢిల్లీలో సెటిల్ అవుతుంటాయి. మీకు ఢిల్లీ మీరే, హైదరాబాద్ మీరే, అమరావతి మీరే, పార్టీ మీరే, గవర్నమెంట్ మీరే. చాలా జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఏదో అంత బాగా కనబడుతుంది అనుకోకండి. నవరత్నాల డెలివరీలో ఒక్కటి తేడా వచ్చినా మీ మనసులో మీ మీద తెరబడతారు. ఎన్టీ రామారావు చంద్రబాబు తెరబడతాడని ఎవడన్నా అనుకున్నాడా? ఎప్పుడైతే ఎమ్మెల్యేల్లో ఆ రోజు ప్రజల్లో ఎన్టీ రామారావు మీద ఏమి వ్యతిరేకత లేదు, పివి నరసింహారావు మీద ఏమి వ్యతిరేకత లేదు, మేమంతా ఆంధ్ర అజిటేషన్లో ఉన్నాం, పివి నరసింహారావు ఇలా దింపేసి శరీరం ఏమో వచ్చారు, గవర్నర్ రూల్ పెట్టారు, నేను సరిగ్గా ఇక్కడి నుంచి వైజాగ్ జైలుకి తీసుకెళ్లారు, నన్ను, డాక్టర్ రామలింగ శాస్త్రి, ఎంఎన్చారి, పరిమళరావు, మమ్మల్ని నలుగురిని ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్తుంటే అనకాపల్లి దాకా వచ్చారు 4 బస్సుల్లో జనం జైజైలు కొట్టుకుంటూ. అనకాపల్లి దగ్గర సిఆర్పి వాళ్ళు ఆఫ్ చేసి వెనక్కి వెళ్ళిపోండి అని పంపించేశారు. వచ్చాం, పీవీ గారిని నింపి సరీన్ గారు వచ్చేశాడు. మార్చి 2వ తారీఖున నన్ను రిలీజ్ చేశారు వైజాగ్ జైల్లో, చేతిలో సంచట్టుకుని ద్వారకా నగర్ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ రిక్షా ఎక్కి వైజాగ్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాను. ఎవడో మొహం చూసేవాడు కూడా లేడు. ఆ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం అదో మరొకటో కాదు, పీవీని దింపేసే ఉద్యమం. అప్పుడు పోయిన ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, ఇవన్నీ ల్యాండ్ రిఫార్మ్స్, ఇప్పటికి కూడా ఇంక మళ్ళీ దాన్ని నోరెత్తిన వాడు లేడు.